దయచేసి అందరూ గమనించగలరు ఈ వీడియో ముఖ్య ఉద్దేశం కోడి పందాలు కానీ జూదము కానీ హింసను కానీ ప్రోత్సహించడం ఏమాత్రము కాదు ఇది కేవలం మన దేశ పురాతన శాస్త్రమైనటువంటి కుకట శాస్త్రంలోని అంశాలను తెలియజేయటం మాత్రమే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంకే ఫార్మ్స్ ఇన్ఫర్మేటర్ ఫ్రెండ్స్ మన ఛానల్లో ప్రతిరోజు కోళ్ళకు సంబంధించిన వీడియోస్ ముఖ్యంగా జాముల ప్రకారం నక్షత్రం ప్రకారం ఏ కోళ్ళు గెలుస్తాయి ఏ కోళ్ళు ఓడిపోతాయని ప్రతిరోజు కూడా మన ఛానల్లో వీడియోస్ అనేది పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా కోకట శాస్త్రం ఆధారంగా మన ఛానల్లో వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది మిత్రులు ఎవరైనా సరే మన ఛానల్ మొదటిసారి చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్ లెక్కా నొక్కడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ధర వస్తుంది అంతేకాదు ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల చాలా మోటివేషన్గా చాలా సపోర్ట్గా అనిపిస్తుంది కాబట్టి చూసి వెళ్ళిపోకండి మన వీడియోస్ని లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో నక్షత్రం ప్రకారం జాముల ప్రకారం పక్షం ప్రకారం వీడియోస్ అనేవి పెట్టడం జరుగుతుంది మరికి ఈరోజు నక్షత్రం చూసినట్లయితే అశ్లేష నక్షత్రం మరి అశ్లేష నక్షత్రంలో ఏ రంగోళ్ళు గెలుస్తాయి ఏ రంగుకోళ్ళు ఓడిపోతేనే ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పైన నేను చాలా క్లియర్గా రాశాను గెలుపు ఓటమిని మీరు ఒకసారి చూసుకోవచ్చు మరిక గెలిచే రంగులు ఓడిపోయే రంగులు ఒకసారి చూస్తే నెమలి మీద డేగా అనే రంగు ఓటమి చెందుతుంది ఫ్రెండ్స్ పచ్చకాయకి మీద డేగా అనే రంగు ఓడిపోతుంది పెంగలి ఈ పింగలి మీద తుమ్మిదన్న కాకి అనేది ఓడిపోయే అవకాశం ఉంది మరికా కాకి మీద నల్లబోర ఎర్రబోర కోడు పిచికమన్న కోడు అనేవి ఓడిపోవడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ నక్షత్రం ప్రకారం పందం పెట్టుకోవాలనుకున్నవారు ఈ విధంగా పెట్టుకోండి నక్షత్రమే కాదు ఫ్రెండ్స్ జాములు కూడా చాలా ముఖ్యం కాబట్టి రెండు కలిపి పెట్టుకుంటేనే మీకు విజయ అవకాశాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మరికా ఈరోజు మొదటి విషయానికి వస్తే ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రారంభమై ఎనిమిది గంటల పది నిమిషాల వరకు కొనసాగడం జరుగుతుంది మరికి ఈ జాములో మనం ముసుగ్గా పెట్టుకోవడానికి అవకాశం ఉన్న రంగు కాకి నెమలి కాకి నెమలి రంగుని మనం ముసుగ్గా పెట్టుకున్నట్లయితే విజయం సాధిస్తాం కాకి నెమలి విజయంలో ఉంటాయి కాబట్టి కాకి రంగును మనం పెట్టుకోవాల్సి ఉంటుంది మరి చూపులు గెలిచే రంగులు వచ్చేసి కోడి కాకి నెమలి అబ్బురసు శుద్ధ కాకి కోడి నెమలి నల్లకట్టు అబ్బురసు శుద్ధ నెమలి ఇవన్నీ మొదటి జామ్ ప్రకారం గెలిచే రంగులు ఇక ఓడిపోయే రంగుల విషయానికి వస్తే ఎర్ర పింగలి ఎర్రబట్టల సీతువ కోడి రసంగి రసంగి డేగ శుద్ధ డేగ పండు డేక అనేటివి ఇక ఓడిపోవడానికి అవకాశం ఉన్న రంగులుగా మనం మొదటి జాములో చెప్పుకోవాల్సి ఉంటుంది ఇక అదేవిధంగా రెండవ జామ్ ఈ రెండవ జామ్ సమయం వచ్చేసి ఎనిమిది గంటల పది నిమిషాలకు ప్రారంభమై పది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు కూడా కొనసాగడం జరుగుతుంది మిత్రులందరూ కూడా జాముల ప్రకారం నక్షత్ర ప్రకారం పెట్టుకోండి ఖచ్చితంగా విజయం సాధిస్తారు మరి రెండో జామ్ ప్రకారం ముసుగు మనం ముసుగు దెబ్బలాట పెట్టుకోవడానికి అవకాశం ఉన్న రంగు కోడి పింగళ ఈ కోడి పింగళని రెండవ జాములు ముసుగుగా పెట్టుకోవాల్సి ఉంటుంది ఇక చూపుల విషయానికి వస్తే కోడి పూల సీతువ కోడి కెక్కెర నల్లబొట్ల సీతువ కోడి కాకి కాకిపోల ఇవన్నీ గెలిచే రంగులు కాగా ఓడిపోయే రంగులు శుద్ధ డేగ ఎర్ర నెమలి ఎర్ర అబ్బురసు శుద్ధ నెమలి కాకి నెమలి రసంగి డేగ నల్లకట్టు అబ్బురసు నల్లకట్టు రసంగి అనేటివి రెండవ జాములు ఓడిపోయే రంగులు మరిక మూడవ జాము మూడవ జాము విషయానికి వస్తే పది గంటల ముప్పై నాలుగు నిమిషాలు ప్రారంభమై పన్నెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు కూడా మరి మూడో జామ్ కొనసాగడం జరుగుతుంది ఇక మూడో జామ్ ప్రకారం గెలుపొందే రంగులు ఓడిపోయే రంగులు ఒకసారి మనం చూసుకున్నట్లయితే మరి ఇక ముసుగ్గా పెట్టుకోవడానికి అవకాశం ఉన్న రంగు నలుపుడేగా లేదా కాకిడేగా అనేది మనం మూడో జామ్లో ముసుగ్గా పెట్టుకోవాల్సి ఉంటుంది ఇక చూపులకి చూపులకి గెలిచే రంగులు కాకిడేగా నల్లబొట్ల సీతువ పసిమి గల కాకి నల్లకట్టు రసంగి శుద్ధ కాకి పొందుడేగనేటివి గెలిచే రంగులుగా మనం చెప్పుకోవాలి ఫ్రెండ్స్ మరిక ఓడిపోయే రంగులు వచ్చేసి తెల్ల నెమలి నెమలిపింగల పరల శుద్ధ నెమలి కోడి అబ్బురాసు కోడి నెమలాంటివి మరికి మూడవ జామ్ ప్రకారం ఓడిపోవడానికి అవకాశం ఉన్న రంగులుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఇక నాలుగవ జామ నాలుగవ జామ్ అనేది పన్నెండు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై మూడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు కూడా కొనసాగడం జరుగుతుంది మరి ఈ సమయంలో మనం ముసుగుగా పెట్టుకోవడానికి అవకాశం ఉన్న రంగు ఎర్రనెమల పింగళని మనం ముసుగుగా పెట్టుకోవాల్సి ఉంటుంది లేదా నెమరి పింగలని కూడా మనం ముసుగుగా పెట్టుకోవచ్చు ఈ సమయంలో ఇవి చూపులకి అదేవిధంగా ముసుగు చాలా చక్కగా పనిచేస్తాయి కాబట్టి మీరు కలర్ అనేది చాలా జాగ్రత్తగా ఎంచుకొని పెట్టుకోండి ఇక ఓన్లీ చూపులకి గెలిచే రంగులు నెమలికెక్కెర శుద్ధ నెమలి పసిమగల సీతువ ఎర్రబట్టల సీతువ డాగ పింగలి అనేవి మనం చూపులు పెట్టుకుని విజయమని సాధించడానికి అవకాశం ఉన్న రంగులు ఖచ్చితంగా గెలిచే రంగుల్ని ఓడిపోయే రంగుల పెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ అనేది సాధిస్తారు ఫ్రెండ్స్ మరిక ఓడిపోయే రంగుల విషయానికి వస్తే కోడి కోడి కాకి శుద్ధ కాకి నలుపు మించిన డేగ చింతపండు డేగా అదేవిధంగా కోడి కాకి డేగ అనేవి సమయంలో ఓడిపోవడానికి అవకాశం ఉన్న రంగులు ఇక చివరిగా ఐదవ జామ్ విషయానికి వచ్చినట్లయితే మరి ఐదవ జామ్ అనేది ఈరోజు మూడు గంటల ఇరవై రెండు నిమిషాలకు ప్రారంభమై ఐదు గంటల నలభై ఐదు నిమిషాల కొనసాగడం జరుగుతుంది మరికి ఈ సమయంలో గెలిచే రంగులు ఓడిపోయి రంగులు ఒకసారి మనం చూసుకున్నట్లయితే కోడిడేగా మనం గెలిచే రంగుల్లో ముసుగ్గా పెట్టుకునే రంగు కోడిడేగ ఫ్రెండ్స్ మరికా చూపులు గెలిచే రంగులు ఓలిని చూపులు గెలిచే రంగులు ఎర్ర కోడి ఎర్రనెమలి పండు డేగ ఎర్ర అబ్బురాసు కోడి రసంగి కోడి ఎర్రమైలా శుద్ధ శుద్ధడేగ కోడి ఎర్ర నెమలేంటివి గెలిచి రంగులు కాగా ఒక రంగుల విషయానికి వస్తే నల్లకెక్కెర నల్లబట్ల సీతువా కాకి నెమలి పింగల నల్లకట్టు అబ్బురాసు సీతువా శుద్ధ కాకి అనేటివి మనకి ఐదు జాములు ఓడిపోయే రంగులుగా మనం చెప్పుకోవాలి ఫ్రెండ్స్ మీరు గెలిచే రంగులు ఓడిపోయి రంగుల మధ్య వ్యత్యాసం తెలుసుకోండి మీలో ఎవరైనా సరే కొత్తవారు ఉంటే ఉంటే మనకు పాత వీడుస్లో ఏ రంగు కోని ఏ పేరుతో పిలుస్తారని విత్ ఫొటోస్తో సహా మనమైతే వీడియోస్ పెట్టడం జరిగింది మిత్రులు ఎవరైనా కొత్త వారు ఉంటే వారికి కలర్ కలరెంటిఫికేషన్ చేసుకోవడంలో చాలా బాగా ఉపయోగపడతాయి అదేవిధంగా ఫ్రెండ్స్ మనం ఐదు జాములే కాకుండా రాత్రి జాములు కూడా మీరు కావాలి అనుకుంటే కామెంట్ చేయండి నేను వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాను కాబట్టి మీరు నేను పగల జాములు మాత్రమే పెడుతున్నాను రాత్రి జాములు కూడా కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మనకి కామెంట్ చేసినట్లయితే నేను తప్పకుండా అవి కూడా పెట్టడానికి ప్రయత్నిస్తుంటాను అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ని లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ అనేది చాలా సపోర్ట్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి